శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవాలయం పెదకళ్ళేపల్లి దక్షిణ కాశీ పూర్వం కశ్యప ప్రజాపతి భార్యలు కద్రువ వినతలు వ్యాహ్యాళికి వెళ్ళగా వారికి ఆకాశంలో ఒక తెల్లని గుర్రం కనిపిస్తుంది వినత ఆ అశ్వం తెల్లగా ఉన్నదని కద్రువ లేదు ఆ అశ్వం తోక నల్లగా ఉందని వాదించుకుంటారు చివరకు ఆ అశ్వం తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని లేదా ఆ అశ్వం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం వేసుకొని ఆ రోజుకు వెళ్ళిపోతారు కద్రువ తన సంతానమైన నూరుగురు సర్పాలను పిలిచి మీలో ఎవరైనా వెళ్ళి తోకకు చుట్టుకొని ఆ అశ్వం తోక నల్లగా కనిపించేటట్లు చేయమని అడుగుతుంది సర్పసంతతి అందరూ తల్లి ఇది అధర్మం అని ఒప్పుకోరు అప్పుడు కద్రువ మీరంతా జనమేజైడి చేసిన సర్పయాగంలో నశిస్తారని శపిస్తుంది కానీ కర్కోటకుడు అనేవాడు మాత్రం తల్లి కోసం ఆమె మాటను పాటించి ఆమెను గెలిపిస్తాడు కానీ కద్రువ తాను తన పుత్రులకిచ్చిన శాపమును వెనక్కి తీసుకోవటానికి ఈ క్షేత్రంలో శివుని గురించి తపస్సు చేస్తుంది తన పుత్రులతో ఒక వేదికను నిర్మించి నాలుగు పక్కల అరటి బోధలను ఉంచుతుంది ఈశాన్యంలో గోముఖాకారంలో ఒక తటాకాన్ని తవ్విస్తుంది ఒకనాడు అరటి బోధలు పెద్ద శబ్దంతో విరిగిపడి వాటిలో నుండి పార్వతీ సమేత నాగేశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తాడు ఈ కారణం చేతనే ఈ క్షేత్రానికి కదళీపురంగా పేరు వచ్చింది కాలక్రమంలో ఈ పేరే కళ్ళేపల్లిగా పెదకళ్ళేపల్లిగా మారిందని అంటారు జనమేజయుడు సర్పయాగం కూడా చేసింది ఈ ప్రాంతం అనే అంటారు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు కాశీకి ఈ క్షేత్రానికి చాలా పోలికలు ఉండటం వలన అలా పేరు వచ్చిందని అంటారు ఇక్కడ స్వామిని వశిష్ఠ మహర్షి పూజించినట్లు ఆధారాలున్నాయి ఆలయ ప్రాంగణంలో పదహారు స్తంభాల కళ్యాణ మంటపం మరియు పంచముఖ గణపతి విగ్రహం యాగశాల ఉన్నాయి స్వామికి ఉత్తర దిశలో దుర్గమ్మ ఆలయం ఉంది కాకతీయుల రాజగురువు శివాచార్యుల వారు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు కార్తీక మాసంలో స్వామికి అఖండ పూజలు జరుగుతాయి పెదకళ్ళేపల్లి కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ నుండి మోపిదేవికి అక్కడ నుండి పెదకళ్ళేపల్లికి బస్సుల ద్వారా వెళ్ళవచ్చు